నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. ఆర్జీవన్ పరిధిలోని 2A గనిపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన దశాబ్ది ప్రగతి యాత్రను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చందర్ కి టీబీజీకేఎస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సైడ్ ఉన్నారు కార్మికులతో సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ యొక్క పదేళ్ల కాలంలో ఈ యొక్క దశాబ్ద కాలంలో సింగరేణి సంస్థలో 16,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. ఈరోజు యువకులందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా యువకులందరూ కూడా ఒక్కతాటి పైకి రావడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలను తిప్పికొట్టడానికి యువకులందరూ కూడా ఒక్కతాటి పైకి రావడం జరిగింది. ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, యువకులం అంతా కూడా విప్పిండ్రు. మీ పార్టీలను మిమ్మల్ని పాదల వెంటనే ఇవాళ లక్ష్యంగా సింగరేణి కార్మిక వర్గం అంతా యువకులందరూ కూడా కదిలిండ్రు అని సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. మా కేసీఆర్ గారిని మీరు ఏమన్నా అంటే మా సింగరేణి కార్మిక యువకులు ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు. మేమంతా కూడా తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో మళ్ళీ ఆర్టిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేస్తామని చెప్పేసి యువకులంతా కూడా ఒక్కబాయిల మీద తీర్మానాలు చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసిన అందరికి అందరికి తమ్ములకందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తామని జై తెలంగాణ చేతులెత్తాలి గట్టి అనాలి. జై తెలంగాణ. జై కేసీఆర్. జై తెలంగాణ. ప్రతి సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ నంబర్1 న్యూస్ ఛానల్ గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.